ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఇవాళ వీడియోలో మాఘమాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజులు, వాటి ప్రాముఖ్యతలు ఏంటో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం. మాఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనక మాఘమాసం అయింది. మాఘమాస విశిష్టత ఏంటంటే, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. ఉదయాన్నే నది స్నానం చేయడం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విధి నాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది. దీంతో పాటు పార్వతీ పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేష పూజ చేయడం, మొళ్ళ పువ్వులతో శివ పూజ చేయడం ఉంది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతి పూజ చేయడం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతిక మదహనోత్సవం అని కూడా అంటారు. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని, మందార షష్ఠి అని, కామ షష్ఠి అని, వరుణ షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున వరుణదేవుడిని ఇంద్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథ సప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమి వ్రతం నిన్నే అయిపోయింది కదండి. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడిని తర్పణం విడవడం ఈనాటి ప్రధాన అంశం. నవమి నాడు నందినీదేవిని పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతం చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశి నాడు వరాహి ద్వాదశి వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘ పూర్ణిమ మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం, ప్రయాగ త్రివేణి సంగం స్నానం చేయడం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘ పూర్ణిమను చెప్తారు. మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమి నాడు మంగళావ్రతం చేస్తారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామ సేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిథి అని కూడా అంటారు. కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుకుంటారు. మాఘ కృష్ణ త్రయోదశి ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుకుంటారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయడం అధిక ఫలప్రదమని పెద్దలు అంటుంటారు. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలి నాళ్ల నుండి అంత విశిష్టత ఉంది. ఇదండి ఈ మాఘమాసం. ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన రోజులు, వాటి ప్రత్యేకతలు, వాటి ప్రాముఖ్యతలు, అలాగే ప్రతిరోజుకు ఒక్కొక్క విశేషం ఎంతగా ఉందో తెలుస్తుంది కదా మీకు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారాలు.